వరలక్ష్మమ్మ గారు అక్కడ కూర్చుని పూలు మాల కడుతోంది. అక్కడికి దూరంగా కుడివైపున ఖరీదైన సోఫా సెట్ వేసి ఉంది. ఆ సోఫాలో కూర్చుని రంగనాథం గారు రామకృష్ణ ప్రభ మ్యాగజైన్ చదువుకుంటున్నారు. ఆయన కూర్చున్న సోఫాకి పక్కగా ఉన్న పెద్ద షెల్ఫ్లో సైకియాట్రీ మీద ప్రసిద్ధ వ్యక్తులు రాసిన పుస్తకాలున్నాయి. ఆ షెల్ఫ్కి పైన గోడకి ఒక యువకుడిది పెద్ద ఫోటో ఉంది. దానికి దండ వేసి ఉంది. ఇంతలో జాహ్నవి అక్కడికి వచ్చింది. పసుపు రంగుకి వైలెట్ కలర్లో జరీ బార్డర్ ఉన్న షిఫాన్ చీర కట్టుకుని, తలలో కనకాంబర పూలమాల పెట్టుకుని, చెవులకి తడుకునీలుతున్న డైమండ్ టాప్స్, మెడలో గొలుసు, చేతులకి బంగారపు గాజులు, కుడి చేతి వేలికి డైమండ్ ఉంగరం పెట్టుకుని ఉన్న జాహ్నవి సరాసరి వచ్చి వరలక్ష్మికి నమస్కరించబోతుంటే ఆవిడ వారిస్తూ, ముందు మీ బాబాయికి పెట్టిరా అని పురమాయించింది. జాహ్నవి రంగనాథం గారి దగ్గరికి వచ్చింది. కాళ్ళకి నమస్కరించబోతుంటే ఆయన మధ్యలోనే జాహ్నవిని భుజాలు పట్టి లేవదీస్తూ, నీ వృత్తిలో నీకు సాటి పోటీ ఎవరూ లేరన్నట్లుగా పేరు తెచ్చుకోవాలి అని ఆశీర్వదించారు. ఇది విన్న వరలక్ష్మమ్మ గారు ఆహా అన్నట్లు ముఖం తిప్పింది. జాహ్నవి వచ్చి ఆవిడకి నమస్కరించింది. మళ్ళీ ఈరోజుకి త్వరగా పెళ్ళైపోయి కొడుకుని ఎత్తుకోవాలి అంది. పెట్టినందుకు ఇక పెళ్ళి తప్ప ఇంకోటి ఏం లేదన్నమాట అని రంగనాథం గారు అంటే, ఆడదానికి అంతకంటే ఇంకేముంటుంది అని ఆవిడ దబాయించింది. సరే, మనిద్దరికీ వాగ్వివాదం ఎందుకు గాని, జాను నేను కోరుకున్నట్లుగా డాక్టర్గా మంచి పేరు తెచ్చుకో. మీ పిన్ని అన్నట్లు పెళ్లి చేసుకుని మంచి ఇల్లాలవు, సరేనా అన్నారు. జాహ్నవి నిస్సహాయంగా చూసింది. పెళ్ళికి వృత్తికి చుక్కెదురు అని మీకు తెలుసుగా బాబాయ్, రెండూ నేను ఎలా సమర్థించగలను అంది నవ్వుతూ. నువ్వు సమర్థించి తీరాలి. చూడు, నువ్వు అందరిలాంటి ఆడపిల్లవు కాదు. నేను నిన్ను చిన్నప్పటి నుంచి మగపిల్లాడిలా పెంచాను, కాబట్టి మగవాడిలా నీ వైద్యం సంగతి చూడాలి. మీ పిన్ని నూరిపోసిన భావాల మూలంగా ఆడపిల్లగా సంసారం దిద్దుకోవాలి అన్నారు ఆయన. నిజమే బాబాయ్ అంది జాహ్నవి. ఆయన అన్నది అక్షరాల నిజమే. చిన్నప్పుడు తనని వీళ్ళు పెంచే తీరు సరిగ్గా ఇలాగే ఉండేది. బాబాయ్ గోపితో సమానంగా సైకిల్ తొక్కటం, చీకటి పడినా బజారుకి భయపడకుండా వెళ్ళి రావటం, వెంట తోడు ఎవరూ లేకుండా 12 సంవత్సరాల వయసులోనే వేరే ఊరికి ఏ బంధువుల ఇంటికో పెళ్ళికి వెళ్ళి రావటం కావాలని బలవంతంగా అలవాటు చేసేవాడు. అయ్యో ఆడపిల్ల కదండి అని పిన్ని అంటే, నువ్వు ఊరుకో, రోజులు మారిపోయాయి. ఆడపిల్లలు చిన్నప్పుడు చదువులకి, పెద్దయిన తర్వాత ఉద్యోగాలకి ఒంటరిగా వెళ్ళి రావాలి. అది మనం ఇప్పుడే అలవాటు చేస్తే పెద్దయిన తర్వాత బెదురు పడకుండా వెళ్ళిన పని చక్కదిద్దుకోగల నేర్పు వస్తుంది అనేవాడు. అలా ఆయన నూరిపోసిన ధైర్యం జాహ్నవికి పెద్దయిన తర్వాత స్థిరమైన వ్యక్తిత్వం అలవడింది. ఇప్పుడు జాహ్నవికి భయం అంటే ఏమిటో తెలియదు. రంగనాథం గారు అలాంటి స్వతంత్ర ప్రవృత్తి నేర్పుతుంటే వరలక్ష్మమ్మ గారు వీలైనంత ఎక్కువగా ఆడపిల్లలా ప్రవర్తించడం నేర్పేది. పండుగలు వస్తే చక్కగా పరికిణీ ఓణీ వేసుకుని పూలు పెట్టుకోవాలి. సంక్రాంతి వస్తే బొమ్మల కొలువు పెట్టి పెంటం పిలవాలి. ఆడపిల్లలు లేని ఆవిడ జాహ్నవి ద్వారా ఆ వేడుకలు, ముచ్చట్లు అన్నీ తీర్చుకునేది. ఇలా ఈ ఇద్దరు విభిన్న వ్యక్తుల ఆలోచనల సమ్మేళనంతో రంగరించినట్లు పెరగటం వల్ల జాహ్నవి వ్యక్తిత్వంలో స్త్రీలలో ఉండే కోమలత్వం, పురుషుల్లో ఉండే నిస్సంకోచం, ధైర్యం ఈ రెండూ అలవడినాయి. వృత్తిరీత్యా ఉన్నప్పుడు మగవాడిలా, ఇంట్లో ఉన్నప్పుడు ఆడపిల్లలా ప్రవర్తించటం బాగా అలవాటైపోయింది. అందుకే ఈరోజు హాస్పిటల్ నుంచి వచ్చి భోజనాలైన తర్వాత పింతల్లి బొట్టు పెట్టి ఇచ్చిన చీర కట్టుకుని జడ వేసుకుని పువ్వులు పెట్టుకుంది. వరలక్ష్మమ్మ గారు గడ్డం పుణుకుతూ, నా తల్లే లక్ష్మీదేవిలా ఉన్నావు అంది. ఆవిడకి జాహ్నవికి త్వరగా పెళ్లి చేయాలని, వేడుకలు ముచ్చట్లు జరపాలని ఎంతో ఆశ. కానీ రంగనాథం గారు వత్తాసు రావటంతో జాహ్నవి పెళ్ళి అనే మాట దూరంగా తోసేస్తోంది. నా ఈ ఉద్యోగంలో బాగా స్థిరపడని పిన్ని అంటుంది. ఇంకేం స్థిరపడటం, నెలకి ఇంత బాగా సంపాదిస్తుంటే అంటుంది ఆవిడ. జాహ్నవిని ఇలా వదిలేస్తే ఈ కేసుల గొడవలో పడి పెళ్ళి ఇంకా అశ్రద్ధ చేస్తుందేమోనని ఆవిడ భయం. ముగ్గురు
గుడికి వెళ్ళాలని అనుకున్నారు. వంట మనిషి ముత్యమ్మ అల్లిక బుట్టలో పూలు పళ్ళు అగరబత్తి ప్యాకెట్టు సర్దుతోంది. ఇంతలో కాలింగ్ బెల్ వినిపించింది. జాహ్నవి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అరుణ్ నిలబడి ఉన్నాడు. అతను గోధుమ రంగు ఫుల్ సూట్లో ఉన్నాడు. జాహ్నవిని చూడగానే హాయ్ బేబీ అంటూ చేతుల్లో ఉన్న పెద్ద పూల గుత్తిని జాహ్నవి చేతుల్లో ఉంచుతూ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాట పాడేశాడు. అరుణ్ణి చూడగానే పుస్తకం పక్కన పడేసి లేచి వస్తున్న రంగనాథం గారు తను కూడా గొంతు కలిపి చప్పట్లు కొట్టారు. అరుణ్ లోపలికి వచ్చాడు. సారీ, మధ్యాహ్నం లంచ్కి రాలేకపోయాను, నా మీద కోపం వచ్చిందా అన్నాడు. లంచ్కా? నిన్నెవరు పిలిచారు అంది జాహ్నవి ఆశ్చర్యంగా. నువ్వు పిలవలేదు నన్ను. నేనెక్కడ పిలిచాను? నీ తరపున మేం పిలిచానులేమ్మా, సరదాగా కలిసి భోజనం చేయవచ్చునని అన్నారు రంగనాథం గారు. రా అరుణ్, వరలక్ష్మి గారు ఎంతో ఆప్యాయంగా పిలిచింది. అతను వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఆవిడకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. నువ్వు కూడా భోజనానికి వస్తావని బొబ్బట్లు చేశాను, నువ్వు రాకపోవటమే నయమైందనుకో. ఈవిడ గారు ఇంటికి వచ్చేసరికి 3 గంటలైంది. 2 గంటల వరకు చూసి సోషొచ్చి ఆయన నేను తినేశాం. మంచి పని చేశారు. ఈ డాక్టర్ని నమ్ముకోమని మీకెవరు చెప్పారు? ఇదిగో వస్తామని పత్తా ఉండరు అన్నాడు అరుణ్. అంటూనే పెద్దవాళ్ళిద్దరూ చూడకుండా జాహ్నవిని చూసి కన్ను గీటాడు. బొబ్బట్లు పెడతాను ఉండు. ఆవిడ లేవబోతుంటే అతను చేతులు అడ్డు చూపి ఆపాడు. నాకు బిజినెస్ లంచ్ ఉంది, నేను కూడా చాలా ఆలస్యంగా భోజనం చేశాను, క్షమించాలి. మీరేమీ అనుకోవద్దు, ఇంకోసారి ఎప్పుడైనా తింటాను అన్నాడు. కనీసం కాఫీ అయినా తాగు, దానికేం అభ్యంతరం లేదు అన్నాడు. జాహ్నవి కాఫీ కలపడానికి లోపలికి వెళ్ళింది. లోపల పని మనిషి ముత్యమ్మ నేను కలుపుతానమ్మా అంటుంటే వరలక్ష్మమ్మ గారు, ఇదిగో ముత్యమ్మ, అరుణ్కి అమ్మాయి కలిపిన కాఫీ అంటేనే ఇష్టం, కలపని అన్నారు. జాహ్నవి కాఫీ కలిపి తెచ్చింది. అరుణ్ జాహ్నవిని చూస్తూ చూపులు మరల్చుకోలేనట్లు చూస్తూ, వరమ్మగారు మీరేమైనా చెప్పండి, మీ అమ్మాయి ఈ అలంకరణలో ఉన్నంత అందంగా డాక్టర్ వేషంలో సింపుల్గా ఉన్నప్పుడు నాకు ఇంత నచ్చదు సుమా అన్నాడు. నేను అదే చెబుతాను అరుణ్, కానీ వినదు. ఈరోజు నా పోరు పడలేక నా మనసు చిన్నబుచ్చటం ఇష్టం లేక బలవంతంగా ఈ చీర కట్టుకుందనుకో. ఎలా ఉంది చీర? మార్వెలస్. కాఫీ కూడా ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ జాహ్నవి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా అన్నాడు. ఎందుకు వచ్చావు? అమాయకంగా అడిగింది. రాత్రికి తమకి బ్లూ స్టార్ హోటల్లో డిన్నర్ ఇస్తున్నాను, దానికి ఆహ్వానించడానికి వచ్చాను. ఓస్, దానికోసమైతే ఫోన్ చేస్తే సరిపోయేదిగా అంది జాహ్నవి. అదేమిటే అలా అంటావు, స్వయంగా వచ్చి పిలిచిన ఆనందం వస్తుందా అంది వరమ్మగారు. జాహ్నవి వస్తున్నావా లేదా అన్నాడు. వస్తుందిలే నాయన, దాన్ని మాత్రం పిలిచేవారెవరు? మా కోసం స్నేహితులు సరదాలు అన్నీ మానుకొని కూర్చుంటుంది. తీసుకువెళ్ళు, కనీసం ఈ పుట్టినరోజు నాడైనా హాయిగా తిరిగి వస్తుంది. ఓకే, అయితే నా విన్నపం గ్రాంటెడ్ అన్నమాట, ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ అన్నాడు. అరుణ్ టైం చూసుకున్నాడు. నేను సరిగ్గా 7 గంటలకి వచ్చి తీసుకువెళ్తాను, రెడీగా ఉండు. ఈ లోపల నాకు ఒకళ్ళని అర్జెంటుగా కలవాల్సిన పని ఉంది, నేను వెళ్ళి వచ్చేస్తాను అన్నాడు లేస్తూ. కూర్చో అరుణ్, మేము గుడికి వెళుతున్నాం, నువ్వు కూడా రాకూడదు అంది వరమ్మగారు. నేనా గుడికా? ఆశ్చర్యంగా చూసిన అతను 2 చేతులు జోడించి దండం పెట్టాడు. నో ఆంటీ, ప్లీజ్, నన్ను నరకానికి రమ్మన్నా సంతోషంగా వస్తాను, కానీ గుడికి మాత్రం రాను. ఎందుకని అరుణ్? రంగనాథం గారు అడిగారు. అక్కడి పూజారులను చూస్తే నాకు చెడ్డ చిరాకంకుల్. మనం వెళ్ళేది దేవుడి కోసం కదయ్యా, కేవలం దేవుడి కోసమైతే అంత దూరం వెళ్ళనవసరం లేదు. అదిగో దేవుడు మీ ఇంట్లోనే ఉన్నాడు. ఈ మనుష్యులంతా గుడికి వెళ్ళేది దేవుడి కోసం కాదు, ఒక ప్రశాంతమైన వాతావరణం కోసం. అక్కడ అందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి ఎదురవుతుంది. ఒక పక్క బిచ్చగాళ్ళు, ఇంకో పక్క కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు. గుళ్ళోకి వెళితే పూజారులు ఊపిరాడనీయరు, పీక్కు తినేస్తారు. అతను కంపరంగా భుజాలు ఎగరేశాడు. అంకుల్, మన గోపి వాళ్ళని ఏమనేవాడో తెలుసా?
ఉత్సాహంగా మొదలుపెట్టబోయిన అతను వరమ్మగారి ముఖం చూసి మాట మింగేసినట్లు ఆగిపోయాడు. గోపి అనే మాట వినగానే వరమ్మగారి ముఖం వెలవెలపోయింది. పూలని మాల కడుతున్న ఆవిడ చేతులు ఆగిపోయినాయి. ఆ వేళ్ళు పూలని చించసాగాయి. నిశ్శబ్దంగా చూస్తూ కూర్చుండిపోయింది. రంగనాథం గారు కళ్ళజోడు తీసుకుని పైన ఉత్తరీయంతో తుడవసాగారు. గోపి మాట రాగానే హఠాత్తుగా అక్కడి వాతావరణం మూగపోయినట్లుగా అయింది. నవ్వులు మాటలు గాలికి ఎగిరిపోయినట్లు నిశ్శబ్దం ఏర్పడింది. ఒక్క క్షణం పైన తిరుగుతున్న ఫ్యాన్ శబ్దం మినహా ఇంకేమీ వినిపించలేదు. వరమ్మ కళ్ళనీళ్లతో కంఠం పూడిపోగా అంది, మొన్న వాడి పుట్టినరోజు, వాడు లేకుండానే వెళ్ళిపోయింది. అప్పుడే వాడు మమ్మల్ని వదిలి వెళ్ళి ఏడాది. ఆవిడ కళ్ళ నుండి నీళ్లు జలజల రాలాయి. పుట్టినరోజు వస్తే ఎంత హడావిడి చేసేవాడు. నెల రోజుల ముందు నుంచి మొదలుపెట్టేవాడు. హఠాత్తుగా ఆవిడ ఏడవసాగింది. జాహ్నవి చప్పున ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ తలని దగ్గరకు తీసుకుంది. పిన్ని, ఊరుకో, ప్లీజ్ ఊరుకో. చెట్టంత కొడుకు తిరుగుతూ తిరుగుతూ మాయమైపోయాడు. నేనెందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియటం లేదు. నాది ఇంత మొండి ప్రాణం కాబోలు. వాడు ఇంకా ఏ క్షణంలోనో వచ్చి అమ్మ అని పిలిచినట్లే ఉంటుంది. ఆ బూట్ల చప్పుడు నాకు వినిపిస్తూనే ఉంటుంది. వాడి గదిలో నుంచి ఆ ఇంగ్లీషు పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఏమండి, మన బాబు నిజంగానే పోయాడంటారా? భర్త వైపు తిరిగి బేలగా అడిగింది. వరం, ఊరుకో, గాద్గదికంగా అన్నారాయన. ఇలా మనసు పాడు చేసుకున్నందువల్ల ప్రయోజనం ఏముంది చెప్పు, దీనంగా అన్నాడు. మనసు బాగా ఉంచుకుని మాత్రం ఏం చెయ్యాలండి? వాడిని గురించి ఎన్ని కలలు కన్నాం, పెళ్ళి అనుకున్నాను. వాడి భార్య పిల్లల మధ్య మనం కూడా పిల్లలుగా జీవితాలు తెల్లారిపోతాయని భ్రమపడ్డానండి. ఆవిడ బిగ్గరగా ఏడవసాగింది. నేనేం మహాపాపం చేశానండి? భగవంతుడు నా కడుపుకి ఇంత కోత పెట్టాడు. అమ్మా, ఇప్పుడే వస్తాను, నువ్వు పూజ పూర్తి చేసే టైంకి వచ్చేస్తాను అని వెళ్ళాడు కదండి, అదే ఆఖరి చూపు అనుకోలేదు. ఏడుపు వరదలా వచ్చేసింది. పిన్ని పిన్ని, ఇంకా అవే మాటలా? నేనసలు గుడికి రాను. నువ్వు చెప్పిన మాట విననే వినను. ఈ చీర విప్పేసి పాతది చిరిగిన చీర కట్టుకుంటాను అంది జాహ్నవి. వద్దమ్మా వద్దు, ఆవిడ జాహ్నవి కోసం అన్నట్లుగా దుఃఖం బలవంతంగా ఆపుకుంది. కళ్ళు గట్టిగా తుడుచుకుంది. రంగనాథం గారు కిటికీలోంచి శూన్యంలోకి చూస్తున్నారు. ఆవిడ పైకి ఏడ్చేస్తోంది. అది కాస్తైనా ఉపశమనంగా ఉంటుంది. ఆయనది లోన దహించుకుపోయే జ్వాల. బాబాయ్, మంచినీళ్ళు తాగుతారా? జాహ్నవి తెచ్చి ఇచ్చింది. ఆయన జాహ్నవి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారు. అమ్మా, ఏదో అనబోయారు. బాబాయ్, ప్లీజ్. పిన్ని గుండెలు ఇంకా బద్దలైపోతాయి, మీరైనా ధైర్యం తెచ్చుకోవాలి. అవును కదూ, అస్పష్టంగా అన్న ఆయన మంచినీళ్ళు తాగారు. లేని ధైర్యం తెచ్చుకుని భార్య దగ్గరకు వచ్చి, ఇదిగో వరం, వాడికి మనకి రుణం తీరిపోయింది, అందుకే వెళ్ళిపోయాడు. పిల్లలంటే రుణాలే కదా, మనం అంతకంటే రుణపడి లేం అనుకోవాలి, ఊరుకో అన్నారు. వరమ్మ కొంగులో మొహం దాచుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది. అరుణ్ సిగ్గుపడినట్లుగా చూశాడు. ఆంటీ సారీ, అస్పష్టంగా అన్నాడు. అరుణ్ టైం చూసుకున్నాడు, వెళ్ళటానికి లేచాడు. రంగనాథం గారు అతన్ని సాగనంపటానికి గుమ్మం వరకు వచ్చారు. సారీ అంకుల్, ఆంటీని ఇంత బాధ పెడతానని అనుకోలేదు. హుషారుగా మాట్లాడుతూ ఉంటే గోపి మాట అలవాటుగా వచ్చేసింది. ఆయన అరుణ్ భుజం మీద తట్టాడు. అరుణ్, నువ్వేమీ అనుకోకు, ఒక్కోసారి ఆలోచిస్తే అసలు అందరూ గోపి గురించి మాట్లాడటమే మంచిదేమో. విని విని దానికి అలవాటు అయిపోతుంది అనిపిస్తుంది. వాడు పోయిన బాధ కంటే ఇది పడుతున్న నరకం చూడలేకుండా ఉన్నాను. ఇది నేను చేసుకున్న మరో పాపమేమో అనిపిస్తోంది. ఆయన చప్పున కళ్ళు తుడుచుకున్నారు. వెళ్ళిరా, నువ్వు 7 గంటలకి వచ్చి జాహ్నవిని తీసుకువెళ్ళు. పాపం జాను మా కోసం తన సరదాలే మానేస్తోంది. స్నేహితులకి దూరమైంది. అరుణ్, జాహ్నవిని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు. ఆ మాట వినగానే అరుణ్ కళ్ళలో కాంతి చెంగున ఎగురి వచ్చింది. థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు.
త్వరలోనే మీ ఇద్దరి పెళ్ళి అయిపోతే నాకు నిశ్చింత. మిమ్మల్ని నా స్వంత తల్లిదండ్రుల్లా చూసుకుంటే కానీ నాకు తృప్తి ఉండదు. నా స్నేహితుడు గోపి ఆత్మకి శాంతి చేకూర్చాను అనే సంతోషం కలుగుతుంది. అందుకే అమ్మా నాన్న మిగతా సంబంధాల గురించి ఎంత చెబుతున్నా నేను చెవిని పెట్టడం లేదు. జాహ్నవినే చేసుకోవాలని, జాహ్నవి ద్వారా మీకు దగ్గరగా ఉండాలని నా ఆరాటం. థ్యాంక్ యూ మై బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్, అస్పష్టంగా అన్నారాయన. అరుణ్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అరుణ్ని చూస్తుంటే ఆయన కళ్ళు చెమర్చాయి. అరుణ్ ఎంత మంచివాడు, గోపి తల్లిదండ్రులుగా మా కోసం ఎంత ఆరాట పడుతున్నాడు అనుకోసాగారు. బాబాయ్, వెళ్దామా? జాహ్నవి పూలబుట్ట పట్టుకొని వచ్చింది. మీ పిన్నేది? అన్నారాయన. అదిగో వస్తోంది, అంది వరమ్మగారు. వెనక వస్తోంది. ఆవిడను చూడగానే ఆయన మనసు తేలికపడింది. జాహ్నవి వేణుగోపాలస్వామి ఆలయంలో వరమ్మ రంగనాథం గారుల వెంట ప్రదక్షిణాలు చేస్తోంది. ఆ క్షణంలో నగలు పూలు పెట్టుకుని జరి అంచు చీర కట్టుకుని పూలబుట్ట చేతిలో పట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న జాహ్నవిని చూస్తే డాక్టరుగా ఎవరూ గుర్తుపట్టలేరు. జాహ్నవి సన్నగా నాజూకుగా ఉంటుందేమో, 20 సంవత్సరాలంటే నమ్ముతారు. ఆ క్షణంలో ఆ పెద్దామ వెంట నడుస్తుంటే లోకమంటే ఏమిటో తెలియని ఉద్దురాల్లా కనిపిస్తోంది. యువకులు చూడగానే ఆరాధనాభావం కలిగించే శరీరాకృతి ఆమెది. నాజూకుతనం, ఆ లావణ్యం వల్ల ఆమె సాటివారందరిలో కడిగిన ముత్యంలా మెరుస్తున్నట్లు ప్రత్యేకంగా కనిపిస్తోంది. వరమ్మగారు దేవీ అష్టోత్తరం లోపల జపించుకుంటోంది. జాహ్నవి పూలబుట్ట పట్టుకుని నడుస్తోంది. తనకి 10 సంవత్సరాల వయసప్పుడు ఇలాగే వచ్చేది. వెంట గోపి కూడా ఉండేవాడు. ఇద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు, చెవుల్లో పూలు పెట్టుకునేవారు, గుంజీలు తీసేవాళ్ళు. గోపి సాష్టాంగపడి దండం పెట్టేవాడు. జాహ్నవి నీ పెట్టమనేవాడు. ఛీ, నేనలా కింద పడను అనేది. అయితే దేవుడికి నీ మీద కోపం వస్తుందిలే, నువ్వు తప్పుతావు అని భయపెట్టేవాడు. గోపి ఎంత సరదాగా ఉండేవాడు. వాడెక్కడుంటే అక్కడే సరదా వెళ్ళి విరిసేది. పిన్నిని ఒకసారి చూస్తుంటే గోపి చచ్చిపోయాడనే షాక్లో నుంచి ఆవిడ ఇంకా బయటపడలేదని అనిపిస్తుంది. అందుకే ఆ పేరు వినగానే చావు కబురు విన్నంత వెర్రిగా ఏడుస్తుంది. ఈ వయసులో వాళ్ళిద్దరికీ ఎంత కష్టం వచ్చింది, వాళ్ళని తను అసలు ఎలా ఊరడించగలదు. పూజ ముగించి ముగ్గురు ఆలయం మెట్ల మీద కూర్చున్నారు. జాహ్నవి ఆలోచిస్తోంది, తను పెళ్లి చేసుకుంటే వీరిద్దరికీ ఇంత దగ్గరగా ఉండగలదా? అసలే వృత్తిరీత్యానే తనకి తీరుబడి ఉండదు అనుకున్నంతగా వారితో కలిసి ఉండలేకపోతోంది. అలాంటిది తను పెళ్లి చేసుకుంటే? జాహ్నవి కళ్ళ ముందు అరుణ్ మెదిలాడు. అతను యువకుడు, ఉత్సాహవంతుడు, వ్యాపారంలో ఈ ప్రపంచమంతా గెలవాలి అనే ఆశగల మనిషి. అతనితో తన జీవితం ముడిపడితే ఎలా ఉంటుందో. పిన్నికి బాబాయ్కి అతనంటే ఇష్టం. అతన్ని చూస్తే గోపిని చూసినట్లే ఉంటుంది అంటారు. అరుణ్కి వాళ్ళ జీవితాల్లో విషాదం అర్థమవుతుంది కాబట్టి తనకి సులభంగానే ఉంటుందేమో. ఇంతలో ఒక బక్కపలచటి ఆయన అటు వచ్చాడు. రంగనాథం, నువ్వా అంటూ పలకరించాడు. శేషు అని బాబాయ్ తోటి ప్రొఫెసర్గా పనిచేశాడు ఆయన. జాహ్నవి కూడా ఆయనకి నమస్కరించింది. నువ్వు యూకే నుండి ఎప్పుడు వచ్చావమ్మా? ఆయన పలకరించారు. 6 నెలలు అయిందండి అంది జాహ్నవి. 6 నెలలా? ఇన్నాళ్ళు ఇక్కడుంటే అక్కడ నీ ఉద్యోగం? ఆ ఉద్యోగం వదిలేశాను. వదిలేశావా? ఆయన ఆకాశం నుంచి క్రింద పడ్డట్టుగా చూశాడు. అంత మంచి ఉద్యోగం? అవును శేషు, మంచి ఉద్యోగమే. మేమెంత చెప్పినా వినలేదు. మా కోసం ఇక్కడికి వచ్చేసింది, ఉస్మానియాలో చేరింది. అలాగా? ఆయన అర్థమైంది అన్నట్లు చూశాడు. చాలా మంచి పని చేశావమ్మా, దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు అన్నాడు ప్రశంసాపూర్వకంగా చూస్తూ. మీరు బెంగళూరు నుండి ఎప్పుడు వచ్చారు అని అడిగింది వరమ్మగారు. ఆయన రిటైర్ అయి బెంగళూరులో కొడుకు దగ్గర ఉంటున్నాడు. నేనా? మొన్న ఆదివారం వచ్చాను. మా సావిత్రికి కొడుకు పుట్టాడుగా, చూడటానికి వచ్చాను. ఆయన హఠాత్తుగా రంగనాథం గారి వైపు తిరుగుతూ, రంగా ఇది విన్నావా? నీకు తెలిసిందా? మన శివశంకరం కొడుకు రాజాకి ఒంట్లో బాగాలేదు. ఆ కొడుకుతో వాడు నానా అవస్థ పడుతున్నాడు. అరెర్రే, నాకు తెలియదే, ఏమైంది? ఆయన ఆదుర్దాగా అడిగారు.
వాడికి మతి చెలించిందట. క్రిందటి వారం మద్రాసు వెళ్ళాడట. అక్కడేదో పడ్డాడనో ఏదో చెప్పారు. తండ్రిని ఇంట్లో ఎవరిని గుర్తుపట్టడం లేదట. ఈ ఇల్లు నాది కాదు అంటాడట. మీరెవరో నాకు తెలియదు పొమ్మంటున్నాడు. నేను ఇది తెలిసి వెళ్ళి ఉదయమే చూసి వచ్చాను. బాప్రే, ఆయన కళ్ళు ఆ దృశ్యం చూడలేనట్లు మూసుకున్నాయి. అరే రే, నాకు తెలియనే తెలియదే. నాకు ఫోన్ చేయక చాలా రోజులైంది. ఒకసారి నేను ఫోన్ చేస్తే లేరు, మద్రాసు వెళ్ళారు అన్నారు నౌకర్లు. ఇప్పుడు రాజాకి ఎలా ఉంది? అలాగే ఉన్నాడు. కాళ్ళు చేతులు మంచానికి కట్టిపడేశారు. లేకపోతే ఇంట్లోంచి పారిపోతున్నాడట. శివశంకరమైతే 100 సంవత్సరాల వార్ధక్యం వచ్చినట్లుగా కృంగిపోయి ఉన్నాడు. ముందు వాడి బాధ నేను చూడలేకపోయానంటే నమ్ము. అరే రే, నాకు తెలియనే తెలియదు. ఊళ్ళో ఉండి కూడా తెలుసుకోలేకపోయాను. పాపం ఎంత మంచివాడు. మా గోపి పోయినప్పుడు మమ్మల్ని ఎంత ఆదుకున్నాడో చెప్పలేను అన్నారు రంగనాథం గారు. నేను ఈ ప్రపంచం చూస్తూనే ఉన్నానుగా. అసలు మంచివాళ్ళకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? లేకపోతే వాడికి ఇదేం బాధ చెప్పు. ఇవాళ్ళో రేపో లక్షణంగా పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సిన కొడుకు. భగవంతుడా, ఏం పిల్లలో కానీ వీళ్ల వల్ల తల్లిదండ్రులకి సుఖం కంటే బాధలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నీకు వీలైతే ఒకసారి వెళ్ళి చూసిరా. మనం చేయగలిగినది ఏమీ లేదు, కానీ అయిన వాళ్ళం కదా, కాస్త ఉపశమనంగా 4 మాటలు చెప్పగలం. చెప్పాల్సిన బాధ్యత మనకుంది అంతే అన్నాడాయన. అయ్యో, చూడకుండా ఉంటానా? ఇప్పుడే వెళ్తాను ఆతురతగా అన్నాడు రంగనాథం గారు. ఈ అబ్బాయి మొదట్నుంచి పుస్తకాల పురుగే. ఒకరితో మాటా ముచ్చటా ఉండేది కాదు. తన ఈడు వాళ్లతో స్నేహం కూడా తక్కువే. మన గోపి ఈడువాడేనా? అసలు కలిసేవాడు కాదు. ఎప్పుడైనా వచ్చినా ఏ పుస్తకమో పట్టుకుని ముభావంగా ఉండేవాడు, అంది వరమ్మగారు. ఏమిటో, పిల్లలందరూ ఒకే రకంగా ఉంటారా? ఎవరి తరహా వాళ్ళది అన్నారు రంగనాథం గారు. అంతే అంతే. ఎందుకు, మా పెద్దబ్బాయి అంత స్నేహంగా 4 కలిసిపోతాడా? మా 2వ వాడు మనుషుల్ని చూస్తే పారిపోతాడు. వారి వారి నైజం అనుకోండి. ఈ వయసులో శంకరానికి ఇదేం బాధ? డాక్టర్లకు చూపించారా అన్నాడు రంగనాథం గారు. అయ్యో, చూపించకుండా ఉంటారా? పెద్ద పెద్ద డాక్టర్లే చూస్తున్నారట, వైద్యం చేస్తున్నారు. పాపం ఆయన భార్య పోయి 4 ఈ కొడుకుతో ఈ తిప్పలు వచ్చి పడ్డాయి. ఒక్కగానొక్క కొడుకు, నీకు తెలుసుగా. ఆ కొడుకు అంటే శివశంకరానికి ఎంత ప్రాణమో. అబ్బా, వాడిని చూస్తుంటే బావురుమని ఏడుపొచ్చేస్తోంది. రే, ఇంత జరిగిందా? నాకు తెలియనే తెలీదు. వారమే అయింది అంటున్నారు కదండి. మనం ఎక్కడ ఉన్నాం? బొంబాయి పెళ్లికి వెళ్ళి వచ్చాం కదా. ఊరిలో ఉంటే తెలిసేదేమో అంది వరమ్మగారు. అవును, నిజమే. మేం మొన్న సాయంత్రమే వచ్చాం అన్నారు ఆయన. నేను వస్తాను, ఈసారి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను అన్నాడు శేషు వెళ్ళటానికి లేస్తూ. శంకరాన్ని వెళ్ళి చూడటం మర్చిపోకు పాపం అంటూ హెచ్చరించాడు. లేదు లేదు, తప్పక వెళ్తాను. తెలిసిన తర్వాత క్షణం ఊరుకుంటానా అన్నారు రంగనాథం గారు. ముగ్గురు బయలుదేరుతుంటే డ్రైవ్ చేయడానికి కూర్చున్న జాహ్నవిని చూస్తూ, అమ్మా, శివశంకరం ఇంటికి వెళ్ళి చూసి వెళ్దాం అన్నారు. అలాగే బాబాయ్ అంది జాహ్నవి. మనం బాధలతో మతి చేడి చేస్తుంటే ఆ బాధలు ఎక్కడ చూడగలమండి అంది వరమ్మ. బాధ అంటే ఏమిటో తెలుసు కాబట్టే మనం భరించగలమే అన్నారాయన. జాహ్నవి శివశంకరం గారి ఇంటి వైపు కారు తిప్పింది. ఆయన ఇల్లు యూనివర్సిటీ రోడ్లో ఉంది. జాహ్నవి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం రంగనాథం గారితో ఆ ఇంటికి వెళ్ళింది. 10 నిమిషాలే ఉన్నారు. హాలు మధ్యగా రంగుల షాండ్లియర్ ఎంతో అందంగా ఉంటుంది. కుర్చీలు సోఫాలు ఇంగ్లీష్ రాజుల కాలం నాటివిగా ఉంటాయి. అంతకంటే ఇంకేమీ గుర్తులేదు జాహ్నవికి. జాహ్నవి డ్రైవ్ చేస్తున్న కారు ఎత్తైన ప్రహరీ గోడలున్న పెద్ద గేటు మధ్య నుంచి లోపలికి వచ్చింది. గేటు పిల్లర్కి నల్లటి పాలరాతి ఫలకం మీద తెల్లటి అక్షరాలతో రాజా నిలయం అని ఉంది. కారు లోపలికి రాగానే జాహ్నవి కంటిని ఆకర్షించింది పచ్చటి లాన్. దానిలో ఒక పక్కగా ఉయ్యాల. దాన్ని నిలిపిన స్తంభాలకి ఒక పక్క పసుపు, మరో పక్క నీలం పూల తీగలు పాకించి అవి పూల స్తంభాల్లా కనిపించేట్లు ఉన్నాయి. జాహ్నవికి అందమైన పరిసరాలంటే ఎంతో ఇష్టం. మనిషి ఎప్పుడూ సుఖంగా
నిశ్చింతగా ఉండాలంటే పరిసరాల ప్రభావం చాలా వరకు ఆధారపడి ఉంటుందని నమ్ముతుంది. ఆవరణలో కూడా మొక్కలు క్రమ పద్ధతిలో పెంచి ఉన్నాయి. ప్రహరీ గోడకి వరుసగా కొబ్బరి చెట్లు ఎదిగి ఉన్నాయి. ఎదురుగా పసుపు రంగు వేసిన పెద్ద మేడ ఉంది. అది ఎప్పటిదో నవాబు కాలం నాటిది. అది కట్టిన తీరు, ఆ పొడుగాటి కిటికీలు చాలా అందంగా ఉన్నాయి. జాహ్నవి కారు పోర్టికోలోకి తీసుకువచ్చి ఆపేసరికి అక్కడ కూర్చుని ఉన్న ఒక వ్యక్తి పరిగెత్తుకు వచ్చి డోర్ తీసి రంగనాథం గారికి సలాం చేశాడు. అయ్యగారున్నారా అన్నారు రంగనాథం గారు. ఉన్నారండి, లోపలున్నారు అంటూ ఈ వార్త చెప్పటానికన్నట్లు లోపలికి వెళ్ళాడు. అతని ముఖం ఎత్తైన ముగ్గులతో తమాషాగా ఉంది. కొందరి ముఖాలు ఒకసారి చూస్తే మర్చిపోలేం, ఎందుకో గాని జ్ఞాపకం ఉంటాయి. అందమైన ముఖాలు ఎలా గుర్తుంటాయో అందవిహీనంగా ఉన్నవి కూడా అలాగే గుర్తుంటాయి. జాహ్నవి, రంగనాథం గారు, వరమ్మగారు లోపలికి వచ్చారు. జాహ్నవి ఆతురతగా ఆ హాల్ని చూసింది. అవే కుర్చీలు, అదుగో తలెత్తి చూసింది, పైన అదే షాండ్లియర్. ఆ రోజున దాన్ని ఎంతో అద్భుతమైన వస్తువులా కన్నార్పకుండా చూసింది. ఎందుకో గాని అది బాగా గుర్తుండిపోయింది. బహుశా దాని అందం వల్ల కావచ్చు. గోడకు తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి. పెద్ద హాలు. అక్కడున్న టీపాయ్, యాష్ట్రేతో సహా చాలా ఖరీదైన వస్తువులుగా ఉన్నాయి. బోలెడంత సంపాదించాడు ఈయన. పిల్లలు ఎక్కువ మంది లేరు, కానీ ఉంటే మూడు తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి అంది వరమ్మ. ఈయనకి సినిమా హాల్స్ కూడా ఉన్నాయి కదూ అంది గుర్తుకు వచ్చినట్లుగా. ఒక్క సినిమా హాల్స్ ఏమిటి, 3-స్టార్ హోటల్ ఉంది, కార్లు అమ్మే ఏజెన్సీ ఉంది. కాలం కలిసి వచ్చింది, కోటికి పడగలెత్తాడు రంగనాథం గారు. ఆ మాటలు అంటుంటే ఆ ముఖంలో ఇతను నా స్నేహితుడు అనే గర్వం కనిపిస్తోంది. రండి, లోపలికి రమ్మంటున్నారు అన్నాడు అతను వచ్చి. జాహ్నవి ఈసారి అతన్ని నిశితంగా చూసింది. అతనిలో ఏదో సరిగ్గా లేదు, అదేమిటో తెలియటం లేదు. ముగ్గురు లోపలికి వెళ్ళారు. అక్కడ శివశంకరం గారు మంచం మీద కూర్చుని ఉన్నారు. రంగనాథం గారు ఆయనని చూడగానే దగ్గరికి వెళ్ళి రెండు చేతులతో చేయి పట్టుకున్నారు. ఏరా శంకరం, ఏమిటి, అబ్బాయికి ఒంట్లో బాగాలేదుట అని అడిగాడు. శంకరం గారు తలెత్తి చూశారు. ఆయన కళ్ళలో నీళ్లు గెర్రును తిరిగాయి. అవునన్నట్లు తల ఊపారు. రాజాకి అసలు ఏమైంది? అదే తెలియటం లేదు. ఆయన కంఠం వణికింది. ఒక్కసారిగా ఆయన రంగనాథం గారి చేతులకి ముఖం ఆనించుకున్నారు. ఆయన ఉద్ధృతంగా వస్తున్న ఏడుపుని బలవంతంగా ఆపుకుంటున్నట్లుగా పక్కటెముకలు కదులుతున్నాయి. రంగనాథం గారి కళ్ళల్లో చివ్వున నీళ్లు చిమ్మాయి. ఆయన చప్పున కూర్చున్నారు. డాక్టర్లకు చూపించావా అన్నారు. చూపించాను. ఏమన్నారు? ఏమీ చెప్పటం లేదు. ముందు వాడి సంగతేమో కానీ నాకు మతిపోయేటట్లుంది. రంగనాథం గారు ఆయన భుజం మీద చేయి వేశారు. అధైర్యపడకురా శంకరం, ఈ రోజుల్లో ఎలాంటి రోగాన్నైనా డాక్టర్లు నయం చేసేస్తున్నారు. పెద్ద పెద్ద డాక్టర్లున్నారు. మనిషి సవ్యంగా ప్రాణంతో ఉంటే చాలు, వ్యాధికేం రా. ఈరోజు కాకపోతే రేపు నయమవుతుంది. శివశంకరం గారు దుఃఖం కాస్త తమాయించుకుని లాల్చీ జేబులో నుంచి జేబు రుమాలు తీసి కళ్ళు తుడుచుకున్నారు. తర్వాత తనని తాను పూర్తిగా నిగ్రహించుకుంటున్నట్లుగా ఏడుపు దిగమింగి అక్కడున్న ఎత్తుబుగ్గల నౌకర్ని చూస్తూ, రాబర్ట్, కాఫీ తీసుకురమ్మనమని యాదయ్యతో చెప్పు అన్నారు. రంగనాథం గారు వారించారు. వద్దురా, మనకు మర్యాదలేమిటి, మేమేమన్నా పరాయి వాళ్ళమా? గుడికి వెళ్ళి వస్తున్నాం. అక్కడ శేషు కలిసి చెప్పాడు. నేను నమ్మలేకపోయాననుకో, అసలు ఎన్నాళ్ళయింది సుస్థి మొదలయ్యి? వారం పైన అయింది. ఆయన జేబురుమాలు మడత పెట్టి లాల్చి జేబులో పెట్టుకుంటూ అన్నారు. జాహ్నవిని, కూర్చోమ్మా అన్నారు. జాహ్నవి ఆయననే గమనిస్తోంది. ఆయన ఇదివరకు చాలా సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడు. ఇప్పుడు కృంగిపోయినట్లుగా ఉన్నాడు. ఆయనలో ఉత్సాహం, ఆనందం అనేవి ఆవిరైపోయినట్లుగా ఉన్నాయి. కళ్ళ కింద నల్లటి చారలు నిద్రలేమిని సూచిస్తున్నాయి. ఆయన సహజంగా ఎప్పుడూ మడత నలగని బట్టలతో ఉండేవారు. ఇప్పుడు బట్టలు నలిగినా ఆ ధ్యాసే లేనట్లుగా ఉన్నారు. ఆయన ముఖం చూస్తే కొత్త వాళ్ళకైనా ఆయన విపరీతమైన మానసిక ఆవేదనతో కృంగిపోయి దిగులు పడుతున్నాడని
ఎవరూ చెప్పకుండానే ఇట్టే తెలిసిపోతుంది. ఆయనది భారీ విగ్రహం. ఇది వరకు టీవీగా నడిచే ఆయన ఇప్పుడు మోయలేని భారం మోస్తున్నట్లుగా కృంగిపోయినట్లుగా ఉన్నాడు.